చెప్పాల్సి వస్తుందో అన్న వాళ్ళ భయం చేత వాళ్ళు ఇలా చేశారు. సో వాళ్ళు థాట్ ఇవ్వట్లేదు, మీకు క్వశ్చన్ చేసే హక్కు ఇవ్వట్లేదు. ఒకవేళ మేము బయటకు వచ్చి నెల రోజులుగా మేము సిగ్గు లేకపోకుండా మాట్లాడుతున్నా ర్యాలీలు తీసిన వీళ్ళు ఇప్పటికి వచ్చి బయటకు వచ్చి మాట్లాడట్లేదు. ఎందుకు మాట్లాడట్లేదు? పెద్దోళ్ళందరికీ ఎందుకు నోర్లు మూతపడిపోయినాయి? ఎందుకు మూతపడిపోయినాయి అండి? ఒక తెలుగు ఒక అదేంటి పెంపుడు కుక్కలందరినీ మీద ఉసుగొలుపుతున్నారు. వాళ్ళు ఉసుగొలిపి నా పీకలు పట్టుకుంటున్నారు. ఎంతవరకు న్యాయం అంటే పీకలు పట్టుకోవడం? ఒక పబ్లిక్ స్టేజ్ మీద ఒక మా అసోసియేషన్ తరఫున ఒక మనిషి వచ్చినప్పుడు ఎంత హుందాగా ప్రవర్తించాలి? గొంతులు పట్టుకుంటారా అండి మమ్మల్ని? నాకు ఎవరు దిగొస్తారో ఎవరు దిగిరారో నాకు తెలియదమ్మా. నేను ఆల్రెడీ చెప్తూనే ఉన్నాను, మాకు 75% ఇవ్వండి, మాకు తెలుగు అమ్మాయిలకి యాక్టింగ్ చేసుకోవడానికి స్కోప్ ఇవ్వండి అని చెప్పేసి చెప్తున్నా. ఎవరు ముందుకు రారే, ఎవరు మాట్లాడరే, ఎవరిది ఎవరు ఎవరి షూటింగ్లు వాళ్ళు చేసుకుంటున్నారు, ఎవరి సినిమాలు వాళ్ళు తీసుకుంటున్నారు? పెద్ద హీరోలకి పట్టట్లేదు, పెద్ద ప్రొడ్యూసర్స్కి పట్టట్లేదు, పెద్ద డైరెక్టర్లకి పట్టట్లేదు. మా బాధ ఎవరికి పట్టదా? మేము మనుషులం కాదా? మేము యాక్ట్ చేసుకోలేమా? ఇది పెత్తందారీ వ్యవస్థ, వాళ్ళకి మాత్రమే చెందిందా ఈ తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ? మరి అంత పెద్ద స్టేజ్లో ఉన్న వాళ్ళు బయటకు వచ్చి ఎందుకు మాట్లాడరు? బట్టలు ఉడదీసుకునే ఛాన్స్ ఎందుకు ఇచ్చారు మీరు? ఒకవేళ నేను ఇక్కడతో ఆగుతానని అనుకుంటున్నారేమో, నేను ఇక్కడతో ఆగేది లేదు, తర్వాత నేను ఏం చేస్తానో కూడా చెప్పేది లేదు. ఇది మానసిక పరిపక్వత చెందని చెందక ఇలా చేసింది. ఇలాంటి పెచ్చ మాటలు మాట్లాడకండి, ఎందుకంటే వాళ్ళు హస్త ప్రయోగం చేసుకోవడానికి మేము బొమ్మలమా మనుషులమా? అలాంటప్పుడు పోను మూవీస్ చూస్తాం. నేను ఇప్పటి వరకు తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో ఎవరి పరువు తీయకూడదు అని చెప్పి ఇలా పట్టుకుని ఉన్నాను. ఎవరెవరి సాక్ష్యాలు ఉన్నాయో మీడియాలో కొంతమంది పర్సన్స్ కి తెలుసు, మీ అందరికీ తెలుసు. కానీ ఇంకా బయట ప్రజలు చెప్పట్లేదు అంటే ఇంకా తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ మీద నాకు గౌరవం ఉండబట్టి దయచేసి అది అర్థం చేసుకుని ఇప్పటికైనా కదలండి. ఇప్పటికైనా 75% తెలుగు వాళ్ళకి మాత్రమే ఛాన్సులు ఇచ్చే అవకాశాలు ఇవ్వండి. ప్రతి చిన్న హీరోకి ఛాన్స్ ఇవ్వండి, ప్రతి చిన్న ప్రొడ్యూసర్ కి రిలీజ్ చేసుకునేది ఇవ్వండి. మీరు ఇవ్వకపోతే కనుక నా ర్యాలీ ఇక్కడతో ఆగేది కాదు. ఒంటరి ప్రయాణం, ఒంటరి పోరాటం అనుకుంటున్నారు, బట్ ఇది దీన్ని ఇంటర్నేషనల్ లెవెల్ కి, నేషనల్ లెవెల్ కి తీసుకెళ్తానని మాత్రం చెప్తున్నాను. అందరు తెలుగు వాళ్ళకి ఎందుకు ఛాన్సెస్?